నమస్తే, నా పేరు సందీప్. మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గురువారం నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్. కరోనా వైరస్ నేపథ్యంలో మంతెనలో మాస్కులతో పరీక్షలకు హాజరైన విద్యార్థులు. కరోనా వైరస్పై ఆర్టీసీ సిబ్బందికి, ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామన్న డిపో మేనేజర్ లక్ష్మీ ధర్మ. పెద్దపల్లి జిల్లా మంతెని మండలం గోపాల్పూర్ గ్రామ శివారులోని మానేరు వాగును జడ్పీ చైర్మన్ పుట్టమధు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ నుంచి మంతెని వరకు 6 చెక్డ్యాంలకు నిధులు మంజూరు చేసిందని, గోపాల్పూర్లో చెక్డ్యాం నిర్మించేందుకు గాను అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలన చేసినట్లు జడ్పీ చైర్మన్ పుట్ట మధు తెలిపారు. కరోనా వైరస్ విజృంభించకుండా ఉండేందుకోసం భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్న డిపో మేనేజర్ లక్ష్మీధర్మతో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. కరోనా వైరస్ ఇది తెలంగాణలో దీని ప్రభావం ఎక్కువగా ఉండదనుకున్నప్పటికీ కూడా మరి క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింతగా అప్రమత్తమై ముందస్తు చర్యలను ఇంకా పెంచింది. ఇండోనేషియా నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు కూడా కరోనా పాజిటివ్ రావడం, వారు కరీంనగర్లో సంచరించడంతో కరీంనగర్లో కూడా ఈ కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. అదేవిధంగా జయశంకర్ జిల్లా అధికార యంత్రాంగం కూడా ముందస్తు చర్యల్ని కట్టుదిట్టం చేసింది. అదేవిధంగా ఆర్టీసీ డిపోకు సంబంధించి ఆర్టీసీ బస్టాండ్లో ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మరి దీని గురించి మరిన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి డిపో మేనేజర్ లక్ష్మీ ధర్మ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. మొత్తానికి కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు విజృంభిస్తున్న ఈ కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కానీ భూపాలపల్లి డిపో పూర్తి ఆర్టీసీ కూడా తగు చర్యలు తీసుకుంటున్నాము. మేము ముఖ్యంగా బస్ స్టేషన్స్లో విపరీతంగా జనం రద్దీ ఉంటుంది కాబట్టి బస్ స్టేషన్స్లో కనీసం రోజుకు 3 సార్లు ఈ డిసిన్ఫెక్టెంట్ అనేది మేము తెప్పించాము. దీంతో ఎలాంటి వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా నశించిపోతుంది. ఇలాంటి సోడియం హైపో సొల్యూషన్ అనేది మనం నీళ్ళలో కలుపుతాము. ఒక 210 లీటర్స్ వాటర్లో ఇది ఒక 1 లీటర్ కలిపేసి మనము ఒక మంచి డిసిన్ఫెక్టెంట్ తయారు చేస్తున్నాము. ఇది మనం బస్ స్టేషన్లో కానీ సీట్లలో ముఖ్యంగా ప్యాసింజర్స్ ఎక్కడెక్కడైతే చేతులు వేస్తారో, ఎక్కడెక్కడైతే తిరిగే అవకాశం ఉందో సీట్లు, తర్వాత డోర్ హ్యాండిల్స్, టాయిలెట్స్, ట్యాప్స్, అలా ప్రతిదీ కూడా డిసిన్ఫెక్ట్ చేస్తున్నాము. బస్ స్టేషనే కాకుండా మనం డిపో నుంచి కూడా బయటకు వెళ్ళే ప్రతి బస్సు పొద్దున సాయంత్రం రోజుకు 2 సార్లు డిసిన్ఫెక్ట్ చేస్తున్నాము. మన డోర్ హ్యాండిల్స్, తర్వాత ప్యాసింజర్స్ పట్టుకొని ఎక్కే హ్యాండిల్స్ కానీ, సీట్స్, ఆర్మ్ రెస్ట్లు, గ్రాబ్ రైల్స్ ఇలాంటివన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు డిసిన్ఫెక్ట్ చేస్తూ చర్యలు తీసుకుంటున్నాము. సో ప్యాసింజర్స్కి కూడా అవేర్నెస్ కోసం బస్ స్టేషన్లో మనము కంటిన్యూస్గా అంటే 15 నిమిషాలకు 20 నిమిషాలకు ఒకసారి మనము వాటికి ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆడియో రికార్డింగ్ అనేది ప్లే చేస్తూ ఉన్నాము. అలాగే మన క్రూ, మన డ్రైవర్స్ అండ్ కండక్టర్స్, మెకానిక్స్, ఇతర సిబ్బంది కూడా అందరికి కూడా పూర్తి అవగాహన కల్పించాము. వారికి ఈ హ్యాండ్ శానిటైజర్స్ కానీ ఇలాంటివి కూడా ప్రొక్యూర్ చేస్తున్నాము. వెంటనే ఇవన్నీ తీసుకొచ్చేసి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. మొత్తానికి కరోనా వైరస్కు సంబంధించి ఇప్పటికే మనం తాజాగా చూస్తున్నాం, కరీంనగర్లో ఈ వ్యాధి అంటే నిర్ధారణ అయ్యి అంటే ఎక్కువగా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి అక్కడ నుంచి క్రౌడింగ్ వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటాయి, జనాలు ఎక్కువగా వస్తుంటారు ఆర్టీసీ బస్సులో, మరి ఇటు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ రానున్న రోజుల్లో ఎటువంటి ప్రికాషన్స్
తీసుకుంటున్నారు? సో ప్యాసింజర్స్ రావడం అనేది ఇలాంటి వాళ్ళు కరోనా ఉన్న వాళ్ళు రావచ్చు. సో అన్నిటికన్నా మంచి సూత్రం ఏంటంటే ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళే స్వీయంగా స్వచ్ఛందంగా ఇంట్లో ఉండి ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వాళ్ళను ఆపడము అనేది ఇప్పటివరకు మన గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, బహుశా భవిష్యత్తులో రావచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా అనుమానం ఉన్న వాళ్ళని ఎలా చేయాలి, ఎలా ట్రీట్ చేయాలనేది మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం పాటిస్తాం. మొత్తానికి కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి అంటే ఆర్టీసీ సిబ్బందికి ఎటువంటి సూచనలు ఇచ్చారు సార్? ఇప్పటికారు ఆర్టీసీ దురదృష్టవశాత్తు ఆర్టీసీ ఎంప్లాయీసే అందరికన్నా ఎక్కువగా రిస్క్లో ఉండే అవకాశం ఉంది. సో మా వాళ్ళకు పూర్తి అవగాహన కల్పించాము, దీని మీద కంటిన్యూస్గా ఎవ్రీడే చెప్తున్నాం వాళ్ళకు. వాళ్ళు ఈ 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇలాంటివి చేయడం సాధ్యం కాదు. కాకపోతే వాళ్ళకు కనీసము రోజులో 6-7 సార్లు వాళ్ళ చేతులు కడుక్కోవడం మీద ముఖ్యంగా వాళ్ళకు చెప్పాము. తర్వాత వాళ్ళు మాస్కులు వాళ్ళకు ప్రొవైడ్ చేశాము. మాస్కులు ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికి షార్టేజ్ ఉంది, వాళ్ళ సొంత కర్చీఫ్స్ కానీ ఇలా వేడి నీళ్ళలో మసలే నీళ్ళలో పెట్టుకొని అవి ఆరిన తర్వాత వాడమని వాళ్ళకు చేయిస్తున్నాం, వాళ్ళతో ఇలా చేయిస్తున్నాము. తర్వాత డబ్బులు ముఖ్యంగా ఈ కరెన్సీ నోట్స్ వాళ్ళు ఎక్కువగా టచ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ చేతులు కనీసం 2 గంటలకు ఒకసారి చేతులు ఈ మోచేయి వరకు కడుక్కోవాలనే సూచన మాత్రం చేశాము, వాళ్ళతో చేయిస్తున్నామండి. బస్సులకు సంబంధించి ఎప్పటికప్పుడు క్లీనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, మొత్తానికి ఎంతమంది సిబ్బంది దీన్ని కేటాయించారు, ఎన్ని బస్సులకు ఇలా క్లీనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు? మనము బస్ స్టేషన్ క్లీన్ చేయడం కోసం మనం 3 పెట్టాము ఇదే పని మీద. తర్వాత బస్సెస్ క్లీనింగ్కి మనము 1-7 సిబ్బందిని తయారు చేసి ఈ పనిలో చేయిస్తున్నాం. ప్రతి అంటే ప్యాసింజర్ ఎక్కడెక్కడైతే చేయి వేసే అవకాశం ఉందో, కూర్చున్నప్పుడు వాళ్ళు ఒకవేళ తుమ్మినా దగ్గినా ఎక్కడెక్కడ అయితే ఆ తుంపర్లు పడే అవకాశం ఉందో అది ప్రతి చోటను మనము పరిశుభ్రంగా క్లీన్ చేస్తున్నాం అన్నమాట. ఒక రోజులో 2 సార్లు ప్రతి బస్సు క్లీన్ చేస్తున్నాము. ప్రతి బస్ స్టేషన్లో ఈ ఆవరణ మొత్తం కూడా మనం క్లీన్ చేస్తున్నాము. లక్కీగా మనకు గవర్నమెంట్ సిబ్బంది నుంచి కూడా మనకు ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి మంచి కోఆపరేషన్ ఉంది. మనము బ్లీచింగ్ పౌడర్ కూడా షార్టేజ్ లేదు, బ్లీచింగ్ పౌడర్ 10 బస్తాలు నిన్ననే తీసుకొచ్చాము. సో బస్ స్టేషన్ ఎప్పటికప్పుడు మేము మా సూపర్వైజర్స్ అందరికీ కూడా డ్యూటీస్ అలాట్ చేశాము. మేమందరం కూడా నిరంతరంగా ఈ పని మీద ఎక్కువ ఫోకస్ చేసి చూస్తున్నాం. దానికి కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఆర్బీ న్యూస్ వేదికగా మరి ప్రయాణికులకు కావచ్చు, ఆర్టీసీ సిబ్బందికి కావచ్చు ఏం చెప్పదలుచుకున్నారు? అందరము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ వైరస్ నాకు రాకూడదని కాదు, మనలో ఎవరికి వచ్చినా అందరికి వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ ఆర్టీసీ లాంటి డిపార్ట్మెంట్లో కానీ ఆర్టీసీ బస్సులో తిరిగే రెగ్యులర్ ప్యాసింజర్స్ కానీ అందరం సేఫ్గా ఉంటే మనం సేఫ్గా ఉంటాం. నేను ఒక్కరిని సేఫ్ ఉండడం అని కాకుండా కొంచెం బాధ్యతతో చూడండి. దయచేసి ఎవరికి ఏమాత్రం అనుమానం ఉన్నా స్వచ్ఛందంగా ఇంట్లో ఉండిపోవడం మంచిది. వెంటనే హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, 104కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చేసి టెస్ట్ శాంపుల్ తీసుకెళ్తారు, మనల్ని టెస్ట్ చేస్తారు గవర్నమెంట్ డాక్టర్స్ వచ్చేసి. సో ఇలాంటి చర్యలు తీసుకొని మిగతా వాళ్ళకు కూడా, చదువు రాని వాళ్ళకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విషయాలన్నీ కొంచెం అవగాహన కల్పిస్తే మనం దీన్ని అరికొట్టొచ్చని అనుకుంటున్నాం. మొత్తానికి కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి తరుణంలో నేనొక్కడిని కాదు, మనం అందరం బాగుండాలి అనేటటువంటి ఒక సామాజిక బాధ్యతతో మెలగాలని, అదేవిధంగా కరోనా వ్యాధి లక్షణాలు కనుక ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఇంట్లోనే ఉండి తగినటువంటి చికిత్స కూడా పొందాలని డిపో మేనేజర్ లక్ష్మీధర్మ చెప్తున్నారు. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా ఎప్పటికప్పుడు మరి డిపో నుంచి బయటకు వెళ్తున్నటువంటి బస్సులన్నింటినీ కూడా క్లీన్ చేస్తున్నట్టు వారు తెలుపుతున్నారు. ప్రయాణికులు కూడా ప్రికాషన్స్ పాటించాలని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి డ్రైవర్లకు సిబ్బందికి కూడా తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగిందని డిపో మేనేజర్ లక్ష్మీధర్మ అంటున్నారు. కెమెరామెన్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్. జయశంకర్, జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 9:30 గంటలకు 10th పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు అన్ని మండలాల్లోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్క్ ఆపేయింగ్ జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. కరోనా వైరస్ నేపథ్యంలో పలు ఆంక్షలు విధించిన ప్రభుత్వం విద్యార్థుల పరీక్షలకు మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే. మన కాటరం మండల కేంద్రంలో ఈరోజు నుంచి 19/3/2020 నుండి 6/4/2020 వరకు 10వ తరగతి పరీక్షా కేంద్రాలు మన కాటరంలో 2 కలవు. ఒకటి మన జెడ్పిఎస్ఎస్ కాటారం, ఇంకోటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ బాయ్స్ కాటారం.
ఈ రెండు సెంటర్ నందు 10వ తరగతి ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న తహసీల్దార్ గారు మనకు మన ఈ ఎగ్జామ్స్ సందర్భంగా 144 సెక్షన్ మన కాటరంలో అమలు చేయమని మాకు కాపీ పంపించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ సెంటర్ నుంచి 500 మీటర్ల పరిధిలో ఎవరూ కూడా ఉండకూడదు, ఇలాంటి న్యూసెన్స్ చేయకూడదని మనవి చేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా మంతనలో 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మంతని డివిజన్ పరిధిలోని 4 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ పేర్ ఫ్రమ్ ద కేఎస్డబ్ల్యూఎస్ బాయ్స్ మంత్రి ప్లస్ స్కూల్ పర్సన్. సో ఫర్ ద అవేర్నెస్ ఆఫ్ దిస్ కరోనా వైరస్ ఇట్ ఇస్ వెరీ డేంజరస్ టు అస్. సో ఫర్ ద ప్రివెన్షన్ వీ వాంట్ టు యూజ్ దిస్ టైప్ ఆఫ్ మాస్క్ ఫర్ ద ప్రివెన్షన్ బికాస్ ఇన్ దిస్ సంబడి ఆర్ అట్ నియర్లీ నియర్. సో ద వైరస్ ఇస్ ఈజీ టు పాస్ ద 1% to 100%. సో వీ వాంట్ టు యూజ్ దిస్ మాస్క్ ఫర్ ద ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు పెంచాలని తదితర డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతూనే ఉంది. కాగా రేగొండ మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు ఏఎఫ్బి నాయకులు గండ్ర సత్యనారాయణరావు మద్దతు తెలిపారు. ఇప్పటికైనా ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. 8వ రోజుకు రిలే దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవకుండా వాళ్ళ మీద అధికారాన్ని జులుము చూపెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు మాకు లేబర్ యాక్ట్ ప్రకారంగా కనీస వేతనం రోజుకు 700 రూపాయలు ఇస్తూ నెలకు 21,000 వేతనం ఇవ్వండి, ఈరోజు మమ్మలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, గత 10-15 సంవత్సరాల నుంచి మేము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈరోజు 100 రోజుల పనిలో పేద ప్రజలకు నిస్వార్థంగా నిజాయితీగా మేము సేవలు చేస్తూ ఉన్నాం. ఆ యొక్క సేవలతో పాటు మమ్మలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి ఈరోజు మమ్మలను కూడా మాకు భద్రత ఉద్యోగ భద్రత కల్పించమని వాళ్ళు ప్రభుత్వానికి ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల నిరంకుశ వైఖరి ఏదైతే అవలంబిస్తూ ఉన్నారు, ఈ నిరంకుశ వైఖరి మొండి వైఖరి ఏదైతే ఇది విడనాడి వీళ్ళకు ఫీల్డ్ అసిస్టెంట్లను చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలి, 4779 GO వెంటనే రద్దు చేయాలి, రద్దు చేసి కనీస లేబర్ యాక్ట్ ప్రకారంగా 21,000 వేతనము వాళ్ళకు అందే విధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా వైరస్పై భూపాలపల్లి మండలం గొల్లబుద్దారంలో వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు మెడికల్ షాప్ నిర్వాహకులు ఆర్ఎంపీ వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించారు. జగదీష్ రెడ్డి గారు సార్ ఆదేశాల అనుసారం
కరోనా వైరస్ పై అవగాహన కొరకు గుల్లబుద్దారం మోడల్ మెడికల్ స్టోర్ అండ్ గుల్లబుద్దారం షాప్లో అన్ని ప్రతి ఒక్క పోస్టర్ ఆవిష్కరణ చేసి అతికించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కొరకు ప్రతి షాప్ నందు పోస్టర్ అతికించబడడం జరిగింది. అంతేకాదు ప్రపంచం వణికిస్తున్న కరోనా వైరస్ దీనికి నివారణ ఒకటే మార్గం, చికిత్స లేదు. అందుకే ప్రజలందరూ గుంపులు గుంపులుగా గుమ్మికూడడం, ఫంక్షన్లకు దూరంగా ఉండి బయటికి వెళ్ళినా ఎక్కడ ఉన్న శానిటైజర్స్ లేదా హ్యాండ్స్ని వాష్ చేసుకొని వ్యాధిని నిర్మూలించడం ఒకటే మార్గంగా ప్రతి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల ప్రకారం గుల్లబుద్దారం గ్రామంలో ఈరోజు ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లు మరియు మెడికల్ షాపులు ఆధ్వర్యంలో గ్రామంలో కరోనా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కరోనా వ్యాధికి మందు లేదు, నివారణ ఒకటే మార్గం చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి, అర్ధగంటకు ఒకసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, వివాహాల శుభకార్యాలకు దూరంగా ఉండవలను, 50 మంది గుంపుకూడిన చోట ఉండకూడదు. తెలంగాణలోనూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోని కొత్తపేట చౌరస్తాలో కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు రాచకొండ పోలీసులు కొత్తపేట చౌరస్తాలో వాహనదారులకు కరోనా రాకుండా ఉండేందుకోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. పోలీస్ కమిషనర్ శ్రీ మహేష్ ఎం భగవత్ సార్ గారి సూచనల మేరకు కరోనా నివారణ పైన ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో మీకు కొన్ని సూచనలు చేస్తున్నాము. ఏంటంటే అన్నం తినే ముందు అదే పట్టుకున్న తర్వాత కంపల్సరీగా మన చేతుల్ని శుభ్రంగా నీళ్లతోటి కడుక్కోవాలి. డెటాల్ గానీ సోప్ గానీ అదేవిధంగా ఏదైనా శానిటైజర్ తో గానీ శుభ్రంగా కడుక్కోవాలి. దీనికి వచ్చిన ఎక్సైజ్ చేపిస్తాము. నెంబర్ 1 ఫస్ట్ చేతుల్ని ఈ విధంగా కడుక్కోవాలి. నెంబర్ 2 ఈ చేతి పైన. నెంబర్ 3 ఎడమ చేతి పైన. నెంబర్ 4 రెండు చేతుల మధ్య. నెంబర్ 5 లెఫ్ట్ హ్యాండ్ థంబ్. నెంబర్ 6 రైట్ హ్యాండ్ థంబ్. నెంబర్ 7 గోర్లని. నెంబర్ 8 లెఫ్ట్ హ్యాండ్ గోర్లని. నెంబర్ 9 లెఫ్ట్ హ్యాండ్ ని పూర్తిగా ఎల్బో వరకు. నెంబర్ 10 రైట్ హ్యాండ్ ఎల్బో వరకు పూర్తిగా. ఈ విధంగా 20 సెకండ్స్ కు తగ్గకుండా నీట్ గా కడుక్కోవాలి. అదే విధంగా ఎవరికైనా తుమ్మొచ్చినా దగ్గొచ్చినా కూడా ఈ ఎల్బోని ఈ విధంగా అడ్డు పెట్టి తుమ్మాలి. ఎందుకనంటే ఈ క్రిములు అనేది ఒక 6 ఫీట్స్ వరకు వ్యాపించే అవకాశం ఉంటాయి. దాన్ని నిరోధించడానికి ఈ విధంగా ఉండాలి. అదే విధంగా మీరు ప్రతి వ్యక్తికి కూడా ఒక మీటర్ దూరాన్ని పాటించాలి. అదే విధంగా మనకి ఉదయాన్న ఎవరైనా కలిసినా ఏదన్నా షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా అందరికీ నమస్కారం పెట్టాలి. వ్యక్తిగత పరిశుభ్రత అనేది కరోనాని నివారించడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పరిశుభ్రతని పాటించాలని రాచకొండ ట్రాఫిక్ పోలీస్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.